అంటే ఇప్పుడు అప్పట్లో చాలా మంది ఎడ్యుకేషన్ డ్రాప్ అయిపోతే బాగుండేదని టైంలో మీరు ఎందుకు మీరు సొంతంగా ఎడ్యుకేషన్ అది తెలియదు కానీ మొదటి నుంచి అంటే నేను చాలా చురుకైన స్టూడెంట్ని. క్లాస్లో ఫస్ట్ ఉండేదాన్ని అన్ని సబ్జెక్ట్స్. అందువల్ల చదువు మీద విపరీతమైన ఆసక్తితో నేను వెళ్ళి ఆ కోర్సులో నేనే జాయిన్ అయిపోయాను. మా నాన్న పెళ్లి చేస్తాను అది ఇది అంటే అప్పుడు ఎంత మా వయసు 14 ఏళ్ళు. 14 సంవత్సరాలు అంటే నాకు అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదు, నేను చదువుకోవాలి. మీరు ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, ఈ కుటుంబాన్ని ఏదో దారి తేవాలంటే చదువే ముఖ్యం అని చెప్పి ఆ రోజుల్లోనంత చిన్న వయసులో నమ్మాను నేను చదువుని. నిజంగానే 5 సంవత్సరాల కోర్స్ పూర్తి చేశాను చాలా సక్సెస్ఫుల్గా. నా అదృష్టం కొద్దీ సంస్కృత భాష చాలా బాగా అబ్బింది నాకు. చదివింది భాషా ప్రవీణ అయినా ఉభయ భాషల్లో ప్రావీణ్యత వచ్చింది. ఈ రోజు తెలుగు అండ్ సంస్కృత అకాడమీ చైర్పర్సన్ గా రావడానికి కూడా ఆ రోజు నుంచే ఆ రోజు బీజం పడింది. ఆ రోజు ప్రారంభం అది. మీరు సింగిల్ కిడ్డమ్మా మీ పేరెంట్స్? నేను ఒక్కదాన్ని. మా నాన్న కమ్యూనిస్ట్ కదా. అప్పుడులో అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు కానీ వాళ్ళందరూ. మా నాన్న అసలు మా అమ్మకు కూడా చెప్పకుండా వ్యాసెక్టమీ చేయించుకున్నారు నేను పుట్టాక. ఒక్క పిల్లే కదా అని మా నాయనమ్మ వాళ్ళంతా తిట్టారు. ఆ ఒక్క అమ్మాయి రాష్ట్రంలో సంచలనం సృష్టించేసింది. సంచలనం ఏమైంది ందో కానీ బట్టు నా జీవితం పైన తుఫానే కదా, నల్ల కల్లోలమే కదా. మీరు సంస్కృతం బాగా ఇష్టపడ్డారు, అందులో మంచి ప్రావీణ్యత పొందారు. అసలు ఎడ్యుకేషన్ వైపే ట్రావెల్ అయిపోవాలి, పిహెచ్డి వరకు వెళ్ళిపోవాలి, భాషపై చేయాలి, సాహిత్యం రాయాలి, ఇలాంటి ఆలోచన అసలు ఎలా కలిగింది మీకు? నాకు నిజంగానే ముందు అయితే భాషా ప్రవీణ 1 సంవత్సరం అప్పుడు చిన్న వయసు కదా, ఈ డిగ్రీ వరకు పూర్తయితే చాలు ఒక ఉద్యోగం వస్తుంది తెలుగు పండితుడిగా, చక్కగా ఏదో శాలరీ వస్తుంది, మా అమ్మ మా నాన్న కష్టాలు పోతాయి అని చెప్పి ఇలాగే ఆలోచించాను తప్ప చదువులో నేను కూరుకుపోయే కొద్దీ ఇక విపరీతంగా జిజ్ఞాస చదవాలి చదవాలి పుస్తకాలనే ఆ జిజ్ఞాసతో నేను ఎన్ని చదివానో నాకు ఇప్పుడు నిజంగా కౌంట్ ఏవో ఎన్నో రాశాను, కౌంట్ లేదు నిజం చెప్పాలంటే. రాసినవి తక్కువే. వ్యాసాలు అయితే సంస్కృతంలో కూడా రాశాను, మ్యాగజైన్స్లో ఎన్ని కొన్ని 100ల వ్యాసాలు ఆ రోజుల్లో కూడా రాసేదాన్ని నేను. ఇప్పుడు మేము మాకలాంటి వాళ్ళని చదవాలంటే అదేదో పెద్ద యజ్ఞంలా ఫీల్ అవుతాం. వాట్సాప్లో ఇలా చూసేయడం సులువు కానీ చదవడం కష్టం. బట్ అన్ని పుస్తకాలు చదవడం కాకుండా రాశారు కదా. ఇప్పుడే కూడా నేను నాకు ఫోన్ చూడాలంటేనే తలకాయన ఫోన్లో చదవాలంటేనే, ఎందుకంటే ఆ రేడియేషన్ అంత మంచిది కాదని నమ్ముతాను నేను. నాకే కాదు ఎవరికైనా మంచిది కాదు అది. దానికంటే హాయిగా ఒక పుస్తకం పట్టుకొని ప్రశాంతంగా ఏదన్నా తింటూ నేను చదువుకునేదాన్ని, అదొక అలవాటు చిన్నప్పటి నుంచి. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు కూడా నేను పుస్తకం చదవకుండా నిద్రపోను. ఈ సాహిత్యంలో మీకు ఎవరన్నా పర్టికులర్ గురువు గారు ఎవరన్నా ఉన్నారా? ప్రత్యేకంగా ఎవరు లేరు, కానీ నాకు భాషా ప్రవీణులు అందరూ గురువులు. ఈ సంస్కృతం ఇన్స్పిరేషన్ సన్యాస శర్మ గారు, ఆయన శ్లోకం చెప్తే నేను వెంటనే మళ్ళీ లేచి నిలబడి అప్పు చెప్పేసేదాన్ని. అంటే పాఠం చెప్పడం పూర్తవగానే అవగాని శ్లోకం అందులో సంస్కృత శ్లోకం అది మాస్టర్ గారు నేను అప్పచెప్పున అంటే ఆశ్చర్యపోయేవారు. చదువులో ఎంత అనుభూతి ఉంటుందంటే అది ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ, ఫిజిక్స్ కానీ న్యాచురల్ సైన్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి, అది ఒకసారి పిచ్చెక్కిస్తుంది నిజంగా ఆ లోపలికి పోతే. ఆ మ్యాథ్స్ కూడా ఒక్కొక్క దాన్ని మనము విడదీసుకుంటూ ఆ సూత్రాలు అర్థం చేసుకుంటూ లెక్కలు చేస్తాం. పార్వతి గారు చదవనే పద్మవ్యూహంలో ఇరుక్కుపోయారా, బయటకు వచ్చి వెళ్తారా ఏంటి? అది పద్మవ్యూహం అని నేను అనుకోను. చదువు అనేది ఒక ఆనంద ప్రపంచం అని నేను అనుకుంటాను. నేను చదువు తర్వాత ఎలా జరిగింది ప్రయాణం అంటే, ఇప్పుడు అక్కడికి ఇంటర్మీడియట్ వరకు వెళ్ళి మీరు డిగ్రీ వరకు వెళ్ళారు? అది డిగ్రీ 5 ఏళ్ల కోర్సు. 5 ఏళ్ల కోర్సు కనుక డిగ్రీ మాకు. డిగ్రీ అయినాక రాజమండ్రిలో పండిట్స్ ట్రైనింగ్కి వెళ్ళాము మేము. పండిట్స్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ మ్యారేజ్ జరిగింది. అదైనాక నాకు బాబు పుట్టారు, 80లో బాబు పుట్టాడు మా అబ్బాయి ప్రసాద్, డాక్టర్ ప్రసాద్. ఆయన 9వ నెల గర్భం అప్పుడు కూడా నేను ఎంఏ ఎగ్జామ్స్కి ఇక్కడకు వచ్చాను ప్రైవేట్. అసలు అందరూ అన్నారు అంటే 8 ఏళ్ళు 9 వస్తుంది నాకు, అమ్మో అసలు ఇదేంటి ఏదన్నా అయితే దారిలోనే ప్రసవిస్తారు అని చెప్పి. ప్రెగ్నెంట్ అప్పుడు రోజు తెల్లవారుజామున 5 గంటలకి ట్రైన్, రేపల్లె గుంటూరు ట్రైన్, రోజు ట్రైన్ ఎక్కి రోజు 5 గంటలకి ఆ పరీక్షల టైంలో మా అమ్మ అప్పుడే లేచి పాపం అప్పటికే వేడి వేడి అన్నం అంతా రెడీ చేసి బాక్స్ ఇచ్చేది. ఇంకా 10 ఇంటికి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసి అక్కడి నుంచి రిక్షా ఎక్కి ఎగ్జామ్ సెంటర్కి వచ్చి అందరు చూసి జాలి పడేవాళ్ళు. అన్న
కొంతమంది చాలా ఇన్స్పిరేషన్ అబ్బా ఇప్పుడు కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే చదువు అంటే ఉండే పిచ్చి గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు లక్ష్మీ భారత్ గారు మొండవడైతే ఫస్ట్ నుంచి కూడా ఏది నేను నాది ఒక్కటే నాకు పెద్ద ఎప్పుడు ఆశలు లేవు ఎందుకంటే నేను కాలేజీ టైంలో కూడా నేను చాలా వెలిసిపోయిన ఓణీలు బట్టలు చిరిగిపోయిన బట్టలు అంత పేదరికం నేను అనుభవించాను. 3 రోజులు అన్నం కూడా తినని రోజులు ఉన్నాయి నాకు. అంత పేదరికాన్ని చూసి కూడా నేను చదువుని విడిచిపెట్టలేదు, అప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఎంఏ కూడా నేను పాస్ అయ్యాను ప్రైవేటుగా రాసి. ఎంఏ అయిపోయినాక అక్కడే లోకల్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది నాకు, జూనియర్ కాలేజీలో. అయితే తెలుగు రాల సంస్కృత్ చెప్పమన్నారు ప్రైవేట్ కాలేజీ. ఇంకప్పుడు నేను సంస్కృత్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. ఒకటి కాదు 2 కాలేజీలు చెప్పేదాన్ని. నేను బాగా చెప్తున్నానని మంచి పేరు వచ్చింది. దాంతో కొల్లూరు జూనియర్ కాలేజీ వాళ్ళు ఇన్వైట్ చేశారు, కొంచెం శాలరీ ఎక్కువ ఇస్తాం మీరు రండి అని. ఆ రోజుకి మీరు ఏదైతే ఆర్థిక పరిస్థితి నుండి బయటకు రావాలంటే ఆ పాయింట్ రీచ్ అయ్యారు. అక్కడికి నేనుగా సంపాదించుకోవటం మొదలుపెట్టాను నా చదువు ద్వారానే. నేను సంపాదించుకుందే కదా, సాధించుకున్నదే కదా. అంటే పార్ట్ టైం కదా, ప్రతి దాంట్లో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు. 2 కాలేజీలు 2000. ఈ 2 కాలేజీలు చెప్పి కొల్లూరు కాలేజీకి వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పి 1 అవరు, మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి రావడం, సాయంత్రం అయిపోయేది నాకు. 3000 నెలకు వచ్చేది నాకు ఆ రోజుల్లో. అది గొప్ప సంవత్సరం, 85 అట్లా అయ్యి ఉండొచ్చు, 84 85 85 అలా అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత ప్రయాణం అట్లా నేను స్వయం సంపాదన అనేది సాధించుకున్నాను. నేను మా అమ్మని తీసుకొచ్చి పెట్టుకున్నాను, మా నాన్న రానన్నాడు. నేను ఎందుకు రావాలి అనేదా? మా నాన్న మొదటి నుంచి ఒకళ్ళ మీద అస్సలు డిపెండ్ అవ్వలేదు. ఎన్టీఆర్ గారితో వివాహం కూడా మా నాన్న వద్దన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.